మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రధాన కాపరి పరిచర్యల ద్వారా ప్రసారం చేయబడుతున్న దేవుని స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని వాక్యాన్ని వింటున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సమయులు రాసిన రెండవ గ్రంథం 7వ అధ్యాయం 29వ వాక్యాన్ని చదువుకుందాం. సమయులు రాసిన రెండవ గ్రంథం 7వ అధ్యాయం 29వ వాక్యం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ సమయంలో దేవుని స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ విశ్వాసముతో నీ వాక్యాన్ని వింటున్న నీ పిల్లలమైన మమ్మలందరినీ నీ వాక్యము చేత దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, నీ వాక్యము మమ్మలను బ్రతికిస్తోంది, నీ వాక్యము మమ్మలను బలపరుస్తోంది, నీ వాక్యము మాకు మారు మనస్సును నిత్య జీవాన్ని అనుగ్రహింపజేస్తుంది గనుక వినివారిలో విశ్వాసము కలుగుజేసే శక్తివంతమైన నీ వాక్యాన్ని మాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్ముడా, చదవబడిన లేఖనంలో మా ఆధ్యాత్మిక జీవితానికి భౌతిక జీవితానికి ఆశీర్వాదకరమైన సంగతులను మాకు బోధించండి. వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని మాకు అనుగ్రహించమని, ఆ ప్రకారమే అనుసరించి జీవించి ఆశీర్వాదం పొందే భాగ్యాన్ని మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. మనం చదివిన ఈ లేఖనంలో దేవుని హృదయానుసారుడైన దావీదు తన హృదయపూర్వకంగా దేవునిని ఒక కోరిక కోరుతున్నాడు. అదేమిటంటే, నీ ఆశీర్వాదము నుండి నిత్యము నా కుటుంబము ఆశీర్వదింపబడునుగాక అని దేవుని సన్నిధిలో తన హృదయపూర్వక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దావీదు భక్తుని ఆశ ఎలాంటిదో చూడండి. ఆశీర్వాదం పొందాలి, పొందిన ఆశీర్వాదము నిత్యము ఉండాలి. ఆశీర్వాదం పొందాలి, ఆశీర్వాదము పొందుతూనే ఉండాలి. అంటే దావీదు యొక్క హృదయ వాంఛ ఏదో ఒకరోజు దీవించబడాలని కాదు, ఏదో కొంతకాలం కొన్ని పరిస్థితుల్లో దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించాలని కాదు, కానీ దేవుని ఆశీర్వాదము నిరంతరము పొందాలి అనే ఆశ దావీదు భక్తుడు కలిగి ఉన్నాడు. నిరంతరం దేవుని ఆశీర్వాదాన్ని పొంది ఆశీర్వాదకరంగా జీవించడం నిజంగా ఈ లోకంలో మనకు సాధ్యమేనా? ఎందుకంటే మన జీవితం సమస్యల వలయం. ఎప్పుడూ ఏదో ఒక సమస్య మనల్ని వెంటపడి వేధిస్తూనే ఉంటుంది. ఎంత చెట్టుకంత గాలి అన్నట్లుగా ఎవరి జీవితానికి, ఎవరి సామర్థ్యానికి, ఎవరి స్థితిగతులకు తగిన సమస్యలు వారికి ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయి. చాలాసార్లు కఠినమైన సమస్యలతో మన జీవితం దుర్భరంగా, బాధాకరంగా, కొన్నిసార్లు జీవితం అంటే విరక్తి పుట్టేలాగా కూడా తయారవుతూ ఉంటుంది. కొంతకాలం సంతోషం కలిగినా, కొన్ని రోజులు సజావుగానే సాగినా, ఆ సంతోషం ఎంతకాలం ఉంటుందో తెలియదు. అనుకోని విధంగా, ఊహించని విధంగా ఏదో ఒక సమస్య, కఠినమైన సమస్య, అనర్థం, ఏదో ఒక రకమైన బాధ మన జీవితాల మీద పిడుగువలే పడుతూ ఉంటాయి. కాబట్టి దావీదు
నిరంతరం నేను క్షేమంగా ఉండాలి, నిరంతరం నా కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి, దేవా నాకు ఇట్టి కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాడు, ఇది సాధ్యమేనా? మనలాంటి సాధారణమైన భక్తుల మాట కాస్త ప్రక్కన పెడితే ఈ ప్రార్థన చేసిన దావీదు దేవుని హృదయానుసారుడు అని ప్రసిద్ధి చెందిన భక్తుడు గనుక నిరంతరం నీ ఆశీర్వాదం నేను అనుభవించాలి, నా కుటుంబం అనుభవించాలి అని ఇతడు చేసిన ప్రార్థన ఫలించిందా? దేవుడు ఆ రీతిగా అతని కోరికను నెరవేర్చాడా? ఏం జరిగింది అని మనం ఈ లేఖనంలో పరిశీలన చేస్తే నిరంతర ఆశీర్వాదాన్ని ఎలాంటి పరిస్థితిలోనైనా అనుభవించడం దేవుని కృప వలన మనకు సాధ్యమే అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు స్పష్టంగా ఈ లేఖనాలలో నుంచి మనకు బోధిస్తూ ఉన్నారు. ఈ చదవబడిన వాక్యంలో దావీదు భక్తుని యొక్క అనుభవాలను మనం పరిశీలన చేస్తే మనం కూడా దేవుని సన్నిధికి వెళ్ళి నిరంతరం దేవుని ఆశీర్వాదాన్ని పొందే అనుభవం కోసం ప్రార్థించగలం, ఆ అనుభవాన్ని సొంతం చేసుకోగలం. ఆ అనుభవాలు ఏమిటో చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 4వ వాక్యం 11, 16 వాక్య భాగాలను మనం చదివితే సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 4వ వాక్యం 11వ వాక్యం 16వ వాక్యాలను మనం చదివితే అక్కడ ఫిలిస్తీయుడైన గొల్యాతు అనే వ్యక్తి ఆజానుబాహుడు, చూపులకే భయంకరంగా కనిపించే ఒక వ్యక్తి దేవుని ప్రజలైన ఇశ్రాయేలులను బెదిరిస్తూ ఉన్నాడు, భయపెడుతూ ఉన్నాడు, కలవరపరుస్తూ ఉన్నాడు. మహారాజుతో సహా సామాన్యమైన ప్రజలందరూ కూడా ఆ ఫిలిస్తీయుడైన గొల్యాతును చూచి అతని భయంకరమైన స్వరూపాన్ని చూచి అతని యుద్ధానికి రమ్మని కేకలు వేస్తున్న ఆ సవాళ్లను విని వాళ్ళంతా వణికిపోతూ ఉన్నారు. ఆ సమయంలో దావీదు అక్కడికి వెళ్ళి సంగతి తెలుసుకొని ఆ గొలియాతును జయించడం మనం చాలాసార్లు చదివాం. ఈ గొలియాతు 40 రోజులుగా ప్రతి ఉదయం సాయంత్రం ఇశ్రాయేలు ప్రజలను బెదిరిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి తోలనాడుతూ దేవుని ప్రజలను భయపెడుతూ ఉన్నాడు. 40 రోజులుగా ఇశ్రాయేలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. చాలాసార్లు మన జీవితంలో కూడా అనేక నెలలుగా, వారాలుగా, సంవత్సరాలుగా కొన్ని కఠినమైన సమస్యలు, వేదనలు, ఇరుకులు, ఇబ్బందులు నెమ్మది లేకుండా చేస్తూ ఉంటాయి. అనేక మంది జీవితాల్లో రోజులు, వారాలు, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. ప్రయాసపడుతూనే ఉంటారు, కష్టపడుతూనే ఉంటారు, సమస్యల నుండి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ఏమాత్రం ప్రయోజనం లేకపోగా ఏ రోజుకు ఆ రోజు మేమున్నామంటూ సమస్యలు వాళ్లను వెంటపడి వేధిస్తూనే ఉన్న అనుభవాలు చూస్తూనే ఉన్నాం. మన జీవితంలో కూడా అనేక సార్లు ఈ సమస్యకు ఎప్పుడు పరిష్కారం జరుగుతుందో, ఈ కష్టంలోంచి నేను ఎప్పుడు బయటకు వస్తానో, ఈ వేదనకరమైన పరిస్థితి ఎప్పుడు మార్చబడుతుందో అనే ఆశతో మాట్లాడే మాటలు కూడా పలుకుతూనే ఉంటాం. అటువంటి భయంకరమైన పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పుడు మనం ఎలా విడుదల పొందుతాం?
నిరంతరం కొన్ని నెలలుగా వారాలుగా సంవత్సరాలుగా మనల్ని వేధిస్తూ మనశ్శాంతి లేకుండా చేస్తున్న సమస్యలను జయించి వాటిలో నుండి విడుదల పొంది దావీదు వలే నిరంతరము నేను ఆశీర్వాదం పొందాలి అనే ప్రార్థనలు అట్టి అనుభవాలను మనం ఎప్పుడు పొందుకోగలం అనంటే దావీదు అక్కడికి వెళ్ళాడు ఆ ఫిలిస్తీను మీద యుద్ధం చేసి అతన్ని జయించాడు ప్రజలందరూ భయపడ్డారు మహారాజైన సౌలు భయపడ్డాడు సైనికులు భయపడ్డారు కానీ బాలుడైన దావీదు భయపడలేదు కారణం ఏమిటంటే దావీదు తన గత కాలంలో తన గడిచిపోయిన దినాలలో దేవుడు తనకు చేసిన కార్యాలను దేవుడు తనకు అనుగ్రహించిన విజయంతో కూడిన అనుభవాలను మరచిపోలేదు ఆ జ్ఞాపకాలతోనే అతడు ఇంకా జీవిస్తున్నాడు సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 26 36 37 40 వచనాలు మనం చదివితే దావీదు యొక్క ధైర్యానికి కారణం తనకంటే పెద్దవారు యుద్ధ నైపుణ్యం కలిగిన వారు మహారాజు వంటి వ్యక్తే గొలియాతు లాంటి శత్రువుకు భయపడి వణికిపోతున్నప్పుడు ఈ బాలుడైన దావీదు ధైర్యంగా ఉండడానికి కారణం గత కొంతకాలం క్రితం దేవుడు అతనికి ఇచ్చిన విజయం ఓసారి సింహాన్ని చంపివేశాడు ఎలుగుబంటిని చంపివేశాడు తన మందను కాపాడుకున్నాడు తన మందను ఆ క్రూరమైన మృగాల నుంచి కాపాడుకోవడానికి తన బలము కాదు కానీ తాను ఆరాధిస్తున్న తాను సేవిస్తున్న దేవుని యొక్క శక్తి మాత్రమే కారణము అని దావీదు నమ్మాడు తాను ఏ దేవునిని సేవిస్తున్నాడో ఇప్పుడు నీ సన్నిధిలో నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడాలి ప్రభువా అని ఏ దేవునికి మొరపెడుతున్నాడో ఆ దేవుడు గతకాలంలోనే తనకు తోడై ఉన్నాడు తాను జయించలేని పరిస్థితిలో దేవుడు తన బలాన్ని అతనికిచ్చి విజయం పొందేలా చేశాడు ఈ అనుభవాలు దావీదుకు ఇప్పుడు గొలియాతు వంటి బలవంతుని ముందు నిలబడినా కూడా అతనికి ధైర్యాన్నే కలుగజేస్తున్నాయి కానీ పిరికితనాన్ని కలుగ చేయడం లేదు ఈ వాక్యాన్ని వింటున్న మీరు ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్న నేను మనం ఎవరైనా సరే క్రీస్తు యేసును సొంత రక్షకునిగా కలిగి ఉండి మారు మనసు పాప క్షమాపణ అనుభవాల ద్వారా బాప్తిస్మపు అనుభవం ద్వారా వాక్యానుసారమైన సంఘంలో దేవునికి లోబడి జీవిస్తున్న నమ్మకమైన జీవిత విధానంతో మనం ఉన్నప్పుడు గతించిపోయిన కాలంలో ఆయన మనకు చేసిన మేలులు ఆయన మనకు ఇచ్చిన విడుదల ఆయన మనకు అనుగ్రహించిన జయము అనే అనుభవాలు ప్రస్తుత కాలంలోనే కానివ్వండి రాబోయే రోజుల్లోనే కానివ్వండి ఎలాంటి సమస్యల పోరాటం మనకు ఎదురైనా భయాన్ని మనకు కలిగించవు కానీ ధైర్యాన్ని మనకు ఆయనతో ఉన్న సహవాసం కలుగజేస్తుంది ఎవరైతే దావీదు వలె జీవము కలిగిన దేవునితో సహవాసం చేస్తారో ఆ నిజమైన దేవుని పట్ల నమ్మకమైన విశ్వాస్యతను కనబరుస్తారో అట్టి వారికి నిన్న నేడు నిరంతరం సమస్యలతో కూడిన పోరాటం ఎదురైనా జయించగలిగిన దైవికమైన ధైర్యపు అనుభవాలే వారిలో కనబడతాయి కానీ వెన్ను చూపి పారిపోయే పిరికితనపు అనుభవాలు వారిలో కనబడవు నా కర్మ నా తలరాత ఏ జన్మలో ఏ పాపం చేశానో ఇప్పుడు ఈ పరిస్థితి నాకు వచ్చింది ఈ పరిస్థితిని
నేను అనుభవించే కంటే చావటం మేలు అని లోకంలో జీవం కలిగిన దేవుణ్ణి ఎరుగని క్రీస్తు యేసును సొంత రక్షకునిగా కలిగి జీవించని అన్యజనుల వలె వారు ప్రవర్తించరు గాని దావీదు వలె ధైర్యంగా నిలబడతారు. కాబట్టి దావీదు నిరంతరము నీ ఆశీర్వాదం నేను పొందాలి ప్రభువా అని ప్రార్థన చేయడానికి అతనికున్న ధైర్యం ఏమిటి, అతనికున్న గతకాలపు అనుభవం ఏమిటంటే గతంలో నా శక్తికి మించిన పోరాటంలో నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, అప్పుడు నాకు విజయాన్ని ఇచ్చాడు. ఇప్పుడు రాబోయే కాలంలో చాలా సమస్యలు వస్తాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. ఒక్కోసారి గతంలో ఎదురైన కష్టాల కంటే గతంలో జయించిన కఠినమైన పరిస్థితుల కంటే ఇంకా సంక్లిష్టమైన పరిస్థితులు నేను ఎదుర్కోవాలి. అయినా నాకున్న ధైర్యం ఏమిటంటే గతంలో నాకు తోడై నన్ను విడువని దేవుడు, నాకు విజయాన్ని ఇచ్చిన దేవుడు రాబోయే కాలంలో సమస్యల పోరాటంలో కూడా నాకు తోడుగా ఉంటాడు, నాకు విజయాన్ని తప్పకుండా ఇస్తాడు. కాబట్టి నిరంతరం నాకు విజయాన్ని ఇచ్చి నిరంతరం నాకు తోడుగా ఉండి తన సన్నిధిని పంపే దేవుడే నిరంతరం ఆశీర్వాదకరమైన అనుభవాన్ని కూడా ఇవ్వడానికి సామర్థ్యము కలిగిన వాడని, సహాయము చేయగలిగిన వాడని దావీదు తన గతకాలపు దేవునితో తనకున్న సహవాసము యొక్క అనుభవంలో అతడు గ్రహించాడు, అనుభవించాడు. అందుకనే ఇప్పుడు అలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కనుక ఆనాడు గొలియాతు వలె దేవుని ప్రజలైన ఇశ్రాయేలులను బెదిరించిన, భయపెట్టిన సమస్యల వంటి సమస్యలు ఈరోజు మన జీవితంలో కూడా ఉండొచ్చు. అప్పుల బాధలు, అనారోగ్యాలు, కుటుంబ కలహాలు, ఉద్యోగంలో, వ్యవసాయంలో, వ్యాపారంలో నిరాశ, నిట్టూర్పులు అనేక దినాలుగా, ఎంతో కాలంగా ఒకవేళ మన వెంటపడి మనల్ని బాధిస్తున్న వాటిలో నుండి బయటపడడానికి శక్తి వంచన లేకుండా చేసిన ప్రయత్నాలన్నీ ఒకవేళ వ్యర్థమే అయినా, ఇప్పుడు ఒక శుభవార్త, బాలుడైన దావీదును బలపరిచి అతనికంటే గొప్పవాడైన బలవంతుడైన శత్రువును జయించడానికి అతనికి సహాయం చేసిన దేవుడే ఈ వర్తమానాన్ని వింటున్న మనందరికీ కూడా సహాయం చేయటానికి నేటికి నీ శక్తి కలిగిన వాడై ఉన్నాడు. కనుక ఈ దినాలలో మీరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన, మారు మనస్సు రక్షణ పొంది యథార్థంగా పవిత్రంగా జీవిస్తున్న విశ్వాసులైనట్లయితే మీరు భయపడనక్కర్లేదు, కలవరపడనక్కర్లేదు, నిరంతరం పోరాటాలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనలతో, సమస్యలతో కూడిన ఈ జీవితంలో నిరంతర ఆశీర్వాదం కొరకు, నిరంతర విజయం కొరకు, దైవికమైన కాపుదల భద్రత కొరకు నిస్సందేహంగా ఆనాడు దావీదు ప్రార్థన చేసినట్లుగా ఈనాడు మనం కూడా ప్రార్థన చేయడానికి ఎంతో గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక క్రీస్తు యేసు నందున్న వారి గతకాలపు అనుభవాలు ప్రస్తుత కాలమందు, రాబోయే కాలమందు ఎలాంటి కఠినమైన సమస్యలనైనా ఎదుర్కోవడానికి కావలసిన ధైర్యాన్ని, విశ్వాసాన్ని, ఆత్మబలాన్ని కలుగజేస్తాయి. కానీ క్రీస్తు యేసుకు దూరంగా, ఆయనను విశ్వసించకుండా రక్షణ భాగ్యానికి బయట జీవించే వారి జీవితాల్లో కృంగదీసే అనుభవాలే వారికి ఉంటాయి, కానీ కలవరపరిచే అనుభవాలే వారికి ఉంటాయి. కానీ వారిని ధైర్యపరిచి నిరీక్షణతో ముందుకు నడిపించగలిగిన క్రీస్తు యేసు నందలి వాక్యానుసారమైన దైవిక అనుభవాలు వారికి ఉండవు. కనుక జీవితంలో సమస్యల ఉద్ధృతి ఎక్కువై
పోరాటాల నడుమ ఒకవేళ మనం కొనసాగుతూ ఉన్నట్లయితే మనం క్రీస్తు యేసునందున్న వారమైతే దావీదు వలే మనం ప్రార్థించగలం దావీదు వలే నిరీక్షణతో మనం బ్రతకగలం దావీదు వలే నిరంతరం ఆశీర్వాదాన్ని అనుభవించే అనుభవాన్ని మనం కలిగి ఉండగలం మరి మీరు రక్షణ పొందిన వారేనా క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన వారేనా సమస్యలు ఎదురైనప్పుడు జీవిత పోరాటం భారంగా మారినప్పుడు ఇలాంటి నిరీక్షణ మీకు ఉందా కనబడుతున్న పరిస్థితులను వినబడుతున్న వార్తలను కాదు గాని మనోనేత్రాలతో అంతరంగంలో పరిశుద్ధాత్మ యొక్క విచక్షణతో ఈ దావీదు వంటి శ్రేష్టమైన ప్రార్థన హృదయపూర్వకమైన వాంఛ కలిగిన వారంగా మనం ఉన్నామా గొలియాతు లాంటి బలమైన సమస్యనే గతకాలంలో దేవుడు తనకిచ్చిన జయ జీవితము అనే అనుభవంతో గెలిచిన దావీదు వలె ఈనాటి దేవుని బిడ్డలంగా ఓ సంఘంలో మంచి విశ్వాసులంగా కొనసాగుతున్న మనలో ఎవరమైనా అలాంటి అనుభవాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు ఇంకా మనం ఈ లేఖనంలో మరొక భాగాన్ని మనం గమనిస్తే సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 40వ వచనాన్ని మనం పరిశీలిస్తే సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 40వ వాక్యాన్ని మనం పరిశీలిస్తే గొలియాతును జయించడానికి గొలియాతు మీద యుద్ధం చేయడానికి దావీదు 5 రాళ్లను ఎన్నుకున్నాడు గొలియాతు ఒక్కడే ఒక్క రాయితోనే అతన్ని జయించాడు మరి 5 రాళ్లు దావీదు ఎందుకు ఎన్నుకున్నాడు అనంటే ఈ ఫిలిస్తీయులు భక్తిహీనులు దైవ భయం లేని వాళ్ళు క్రూరమైన వ్యక్తులు ఈ గొలియాతు చంపబడితే ఇలాంటి గొలియాతులు ఇంకెందరైనా రావచ్చు వాళ్ళు మాట మీద నిలబడే వ్యక్తులు కాదు నిజాయితీ కలిగిన వాళ్ళు కాదు దేవుని భయం ఉన్న వాళ్ళు కాదు ఒక గొలియాతు పోతే మరొకడు రావచ్చు కాబట్టి ముందు జాగృతగానే దావీదు 5 రాళ్లను సిద్ధంగా పెట్టుకున్నాడు ఇదినాన ఈ లేఖనం మనకి ఏమని చెప్తుంది అంటే కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నప్పుడు దేవుడు మనకు విడుదల ఇస్తాడు నెమ్మది ఇస్తాడు సమాధానము పరిష్కారము కలగజేస్తాడు ఇక ఆ సమయంలో నెమ్మది కలిగిందని విజయం కలిగిందని నాకంతా సజావుగా సాగిపోతుందని మంచి రోజులు వచ్చేసాయని ఆధ్యాత్మికంగా నిర్లక్ష్యంగాను ఏమరపాటుగాను ఉండడం చాలా ప్రమాదకరం ఈ దినాల్లో అనేక మంది క్రైస్తవులు కేవలం సమస్యలు వచ్చినప్పుడే ప్రార్థించేవారిగా ఉన్నారు పరిస్థితులు కాస్త కఠినంగా ఉన్నప్పుడే దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన్ని వెతికేవారిగా ఉన్నారు పరిస్థితులన్నీ అనుకూలంగాను అనుకున్నదల్లా జరుగుతున్నట్టుగాను ఉన్నప్పుడు ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు బైబిల్ ధ్యానాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు దేవుని మందిర సహవాసానికి కూడా దూరంగా ఉంటున్నారు అలాంటి వైఖరి ఎంత మాత్రం మంచిది కాదు ఒకవేళ ఒక పోరాటం నుండి మనం బయటికి వచ్చినా ప్రార్థన ఉపవాసాలతో దేవుని సన్నిధి సహవాసంతో దేవుని సహాయంతో కొన్ని సమస్యలు మనం జయించినా మరలా ఇంకొన్ని సమస్యలు మరికొన్ని పోరాటాలు మన కోసం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయి కాబట్టి క్రైస్తవుడు నెమ్మదిగా ఉన్నానని సమృద్ధి ఉందని దేవుడు తోడుగా ఉన్నాడని ఒకంత ఆత్మ సంబంధమైన నిర్లక్ష్యాన్ని కలిగి ఉండడం ఎంత మాత్రం మంచిది కాదు ప్రస్తుతానికి నెమ్మది ఉన్నా అంతా సజావుగానే సాగిపోతున్నా ప్రార్థనా పరులంగా విశ్వాస వీరులంగా భక్తి కలిగిన వారంగా మనం కనబడుతూ ఉన్నా కూడా రాబోయే రోజుల కొరకు రాబోయే కాలం కొరకు
మెలకువగలిగి ప్రార్థనాత్మ కలిగి ముందుగానే ఆత్మ సంబంధమైన ఆయుధాలతో మనం సిద్ధంగా ఉండటం ఎంతైనా అవసరం. కనుక నిన్నటి ప్రార్థనా జీవితం నిన్న మనకు ఎంతో మేలు చేసింది, ఈనాటి మన ప్రార్థనా జీవితం ఈరోజు కూడా మనకు మేలు చేసింది. మరి రాబోయే కాలానికి కావలసిన ప్రార్థనాత్మ విశ్వాసపు శక్తి దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం కూడా ముందే మనం సిద్ధం చేసుకోవడం అవసరం. రాబోయే కాలానికి ఉపయోగపడతాయి అని కొంత ధనాన్ని కొంత ఆస్తి కొంత పొలం ఇలాగ కొన్ని రకాల భూ సంబంధమైన వనరులు ఎలాగైతే ముందే దాచిపెట్టుకుంటామో ఆత్మ సంబంధంగా కూడా ప్రార్థన విశ్వాసము విధేయత దేవునికి భయపడడం అనే ఈ ఆత్మ సంబంధమైన సుగుణాలతో లక్షణాలతో దైవికమైన భయభక్తులు కలిగిన జీవితంతో రాబోయే కాలం కొరకు కూడా మనం దేవుని కొరకు సరైన సిద్ధపాటు కలిగి ఉండటం అవసరం. కనుక దావీదు నిరంతరం ఆశీర్వాదం పొందాలని ప్రార్థించిన ఆ ప్రార్థనలో గతకాలంలో అతడు దేవుని నుండి విజయం పొందిన అనుభవాలు, రాబోయే కాలం కొరకు కూడా అతడు ముందే సిద్ధంగా ఉన్న ఆత్మ సంబంధమైన సిద్ధపాటు, తాను జాగ్రత్తగా కాపాడుకుంటున్న తన భక్తి జీవితం ఆధ్యాత్మిక జీవితంలో మెలకోగలిగిన విధానం అతనికి సహకరించబడే తోడ్పాటునిచ్చాయి, అతనికి ఉపయోగపడ్డాయి. కాబట్టి దేవుని సన్నిధిలో మీరు ఒకవేళ యేసుక్రీస్తుని ఇంకా సొంత రక్షకునిగా అంగీకరించిన వారైతే ఇప్పుడే మీరు ఆ పని చేయండి. మీ పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడండి, మారు మనసు పొందండి, బాప్తిస్మం పొందండి, వాక్యానుసారమైన ఒక మంచి సహవాసంలో సంఘంలో మీరు కొనసాగండి. అప్పుడు మీరు నిరంతర ఆశీర్వాదం కొరకు దేవుని సహాయం కొరకు దావీదు వలె ధైర్యంగా ప్రార్థించగలరు. ఒకవేళ మీరు ఇప్పటికే రక్షణ పొందిన వారై శ్రమల మధ్యలో ఇరుకుల్లో ఇబ్బందుల్లో మీరు కృంగిపోతూ ఉన్నట్లయితే అధైర్యపడకండి. దావీదుకు విజయాన్నిచ్చిన దేవుడే మీకును విజయాన్నిస్తాడు. దావీదుకు తోడై ఉన్న దేవుడు మీకు నాకు మనందరికీ తోడై ఉండి మనల్ని బలపరిచి దీవించే మంచి దేవుడై ఉన్నాడు. ప్రేమ కలిగిన దేవుడై ఉన్నాడు. మన పట్ల కనికరము కలిగిన దేవుడై ఉన్నాడు. ప్రార్థన చేద్దాం, దేవుని సహాయాన్ని కోరుకుందాం. దయగలిగిన మా తండ్రి, నిరంతరము ఆశీర్వాదాన్ని పొందే అనుభవం ఈ దినాన నీ వాక్యాన్ని ధ్యానించిన మా అందరికీ దయచేయండి. నిరంతరం సమస్యలతో ఇబ్బందులతో పోరాటాలతో కూడిన ఈ కఠినమైన జీవితంలో నీ నిత్య ఆశీర్వాదం, నీ నిత్య సహాయము, నిత్య కాపుదల దావీదు వలె మేము జీవించినప్పుడు, దావీదు వలె గతకాలపు ఆశీర్వాదాలను బట్టి రాబోతున్న కాలాన్ని బట్టి ఆధ్యాత్మిక వివేకాన్ని మెలకును కలిగి ఉన్నప్పుడు మేము కూడా పొందగలం గనుక అట్టి కృపను మా అందరికీ దయచేయమని, దేవుని స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులను వారి కుటుంబాలను మీరు దీవించి వర్ధిల్ల చేయమని, వారి ప్రతి పరిస్థితిలోనూ నిరంతర ఆశీర్వాదం నిత్య సహాయం వారికి ఇవ్వమని ప్రేమాస్వరూపి అయిన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మీ అందరికీ వందనాలు.